రాబోయే అక్టోబర్ 5 నుండి వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వన్డే ప్రపంచ కప్ కాను ఆసియా కప్ 2023 కాను ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్కు ముందు తన కూర్పును సరి చేసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, వాళ్ళకున్న బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్ పొందడానికి ఆసియా జట్లకు ఈ ఆసియా కప్ అనేది ఒక సువర్ణ అవకాశం అనేది తెలుస్తుంది. నేటి నుండి ఆసియా కప్ 6 జట్లు పోటీలో ఉన్న చిలకార పచ్చిద్దులైన భారత్ పాకిస్తాన్ పోరే అత్యంత ఆసక్తి రేపుతుంది. బుధవారం పాకిస్తాన్ నేపాల్ మధ్య ఈ మ్యాచ్ టోర్నీతో ప్రారంభం కానుంది. పాకిస్తాన్ శ్రీలంకలో చిన్నమిస్తున్న ఈ టోర్నీ బుధవారం ముల్తాన్లో పాక్ నేపాల్ మధ్య జరిగే గ్రూప్ ఏ మ్యాచ్తో ఆరంభం కానుంది. గత దశాబ్ద కాలంగా ద్వైపాక్ష సిరీస్లు పెరిగిపోవటం, వన్డే క్రికెట్ ప్రభావం తగ్గడంతో కూడా ఆసియా కప్ ఉపయుక్తతపై తరచూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ భారత్ వన్డే ప్రపంచ కప్ 5 నుంచి ఆతిథ్యమిస్తున్న ఈ నేపథ్యంలో ఈసారి ఈ టోర్నీకి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆడుతున్నది ఆసియా కప్లోనైనా అన్ని జట్ల దృష్టి ప్రపంచ కప్ పైనే ఉందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విశ్వ సమరానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లున్న ఆసియా కప్ బహుళ జట్లు టోర్నీ వాతావరణాన్ని కల్పించడం జట్లకు కలిసొచ్చే అంశమే. అయితే ప్రపంచ కప్లో ఆడే జట్లు 5 ఈ టోర్నీలు ఆడుతున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక ఆసియా కప్కు ఆతిథ్యమిస్తుండగా భారత్ తమ మ్యాచ్లన్నీ లంకలోనే ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మాజీ విజేతలు భారత్, పాకిస్తాన్, శ్రీలంకలే ఆసియా కప్లో మేటి జట్లుగా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అయితే మనం తీసిపారేయలేం. ఈ టోర్నీలో ఫస్ట్ టైం నేపాల్ అడుగుపెట్టింది. అయితే అసలు ఈ ఆసియా కప్ 2023 గాను టోర్నీ విధానం పరిశీలిస్తే రౌండ్ రాబిన్ విధానంలో జరిగే ఈ టోర్నీలో 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్తో పాటు నేపాల్ జట్టు ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు తలపడున్నాయి. గ్రూప్లో 92 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. అందులో టాప్ 32 టీమ్స్ వచ్చేసరికి ఫైనల్కు చేరుతాయి. అయితే టోర్నీ పాక్తో 2 లేదా 3 సార్లు తలపడే అవకాశం ఉంది. అయితే సచిన్ టెండూల్కర్ రికార్డ్ 23 మ్యాచ్లో 971 పరుగులు, ఇండియా తరఫున ఆసియా కప్లు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఓవరాల్గా అయితే జయసూర్య ఉన్నాడు శ్రీలంక బ్యాట్స్మెన్. అతన్ని అధిగమించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీకి ప్రస్తుత టోర్నీ ఒక అవకాశం అని తెలుస్తుంది. రోహిత్ ఇప్పటివరకు 22 మ్యాచ్ల్లో 745 పరుగులు చేశాడు. కోహ్లీ 613 పరుగులు చేశాడు. అతడు సచిన్ కన్నా 358 పరుగులు వెనకబడి ఉన్నా ఈ వ్యత్యాసం ఎక్కువ అనిపించవచ్చు. కానీ కోహ్లీ సామర్థ్యాన్ని పరిశీలిస్తే నిజం చెప్పాలంటే అధిగమించిన ఆశ్చర్యం లేదనే తెలుస్తుంది. అయితే ఈ టోర్నీలో కానీ ఆసియా కప్ ఇది 16వ సీజన్ జరుగుతుండగా ఇప్పటికి 15 సీజన్లో కంప్లీట్ అయితే 13 మాత్రం వన్డే ఫార్మాట్లో జరిగితే 2 సార్లు మాత్రం T20 ఫార్మాట్లో నిర్వహించారు. గత టోర్నీలో పుట్టి క్రికెట్ ఆడారు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ ఆడుతున్నారు. అయితే ఇప్పటికి టోర్నీలో అదిర రికార్డు ఉంది భారత్కి. టీమిండియా 7 సార్లు నెగ్గింది ఏకంగా. ఆసియా కప్ విజేతగా నిలిచింది 2018లో కూడా. అయితే 1984 మొదలైన ఈ టోర్నీలో టీమిండియా 49 వన్డే ఆడి ఆల్మోస్ట్ 60% 31 మ్యాచ్లు గెలిచింది. అయితే బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్, రోహిత్ శర్మ నేపథ్యంలో భారత్ అత్యంత ఆసక్తి రేపుతుంది. శనివారం జరిగే ఈ పోరు కోసం 2 దేశాల అభిమానులు ఉత్కన్నంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ప్రత్యర్థులకు ఈ టోర్నీలో ఓవరావరి చరిత్ర ఉంది. భారత, పాకిస్తాన్లో ఆసియా కప్లో 2 జట్లు కలిసి ఇప్పటికి 13 సార్లు తలపడగా 7 సార్లు భారత్ గెలిస్తే 5 సార్లు పాక్ గెలిచింది. 2018లో తలబడ్డ 2 సార్లు టీమిండియానే పైసే సాధించింది. పాక్తో గత 5 ఆసియా కప్ మ్యాచ్ల్లో భారత్ 4 సార్లు నెగ్గడం విశేషం. ఈసారి ఆసియా కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చే అంశమే అయినా కోచ్ ద్రావిడ్ మరియు రోహిత్ శర్మలకు ప్రధానంగా దృష్టి సారించే అంశాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ టోర్నీతో మిడిలాటర్పై స్పష్టత రానుందని తెలుస్తుంది. గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న ఆటగాళ్ళు కఠినమైన క్రికెట్కు పూర్తి సంసిద్ధంగా ఉన్నారా లేదా అని దీన్ని బట్టే తెలుస్తుంది. అయితే ఆసియా కప్ కానీ ఇప్పటిదాకా జరిగిన రికార్డులు ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికీ ఆసియా కప్లు ఎక్కువ వికెట్లు తీసింది మొత్తంగా మురళీధరన్ శ్రీలంక చెందిన 30 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇంతవరకు అత్యల్ప స్కోర్ నమోదైంది 87 పరుగులు పాకిస్తాన్పై బంగ్లాదేశ్. అయితే అత్యధిక స్కోర్ వచ్చేందుకు 385 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్పై పాకిస్తాన్. అయితే ఒక బ్యాట్స్మెన్ అత్యధిక స్కోర్ చేసింది విరాట్ కోహ్లీ పేరటే ఉంది 183 పరుగులు పాకిస్తాన్పై. అయితే ఇప్పటివరకు ఈ స్కోర్ ఆసియా కప్లో హై స్కోరర్గా నిలిచింది 1220 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది జయసూర్య. టోటల్గా 25 మ్యాచ్ల్లోగానే ఇతని పేరట రికార్డు ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయాలి, కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ కానీ ఎవరు ఫేవరెట్గా ఉంటారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.